हाई हेलो नमस्ते वेलकम टू आदान स्पोर्ट्स सुधीर रेड्डी सो ड्रीम इलेवन प्रिडिक्शन के वर्सेस मुंबई मैच नंबर फाइव ఈ రెండు టీమ్స్ లో డ్రీమ్ ఇలెవెన్ అంటే ఫ్యాంటసీ డ్రీమ్ ఎలవెన్ టీమ్ ఎవరిని పిక్ చేసుకుంటే బాగుంటుంది నా టీమ్ ఏంటో నేను ఇప్పుడు మీకు మెన్షన్ చేయబోతున్నాను అండ్ ఈ రోజు నేను మీకు టూ టీమ్స్ చెప్తానండి ఫస్ట్ టూ టీమ్స్ లో ఏ టీం మీకు నచ్చిందో ఆ టీం ప్రిఫర్ చేసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం సో ఫస్ట్ మనం కీపింగ్ విషయానికి వస్తే ఇషాన్ కిషన్ అయితే కళ్ళు మోసుకొని తీసుకోవచ్చు ఎందుకంటే ఇషాన్ కిషన్ చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు ఇక తర్వాత బ్యాట్స్మెన్స్ విషయానికి వస్తే రోహిత్ శర్మ ఈజీగా తీసుకోవచ్చు ఎందుకంటే రోహిత్ శర్మ చాలా మంచి ఓపెనర్ అండ్ ఒక్కసారి గా బ్యాటింగ్ చేస్తే ఎక్కువ రన్స్ వస్తాయి అండ్ మీకు పాయింట్స్ కూడా చాలా ఎక్కువగా వస్తాయి ఇక తర్వాత సూర్యకుమార్ యాదవ్ సూర్యకుమార్ యాదవ్ నాకు ఎందుకో కేకేఆర్ తరపున చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడతాడు అని అనిపిస్తుంది అండ్ మోస్ట్ డేంజరస్ బ్యాట్స్మెన్ కూడా కొన్ని మ్యాచెస్లో అంటే లాస్ట్ ఓవర్స్ వస్తున్నాయి కాబట్టి ఇట్టింగ్ చేసి అవుట్ అవుతున్నాడు ఫస్ట్ నుంచే కొంచెం గా బ్యాటింగ్ చేస్తే సూర్యకుమార్ యాదవ్ ఈజీగా ఎయిటీ నైన్టీ రన్స్ అయితే చేయగలుగుతాడు ఇక తర్వాత నితీష్ రాణా నితీష్ రానా ఓపెనింగ్ వచ్చాడు అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు సో ఇలాంటి పర్ఫార్మెన్స్ ఉన్నట్టు ప్లేయర్ నిలెవెన్ లో తీసుకుంటే మనకు పాయింట్స్ ఎక్కువగా వస్తాయి ఇక తర్వాత రాహుల్ త్రిపాటి రాహుల్ త్రిపాఠిని ఎప్పుడు అండర్ ఎస్టిమేట్ చేయదు ఇతర ఎందుకంటే వన్ డౌన్ లో వస్తాడు అండ్ మ్యాచ్ పరంగా చాలా కాన్సన్ట్రేషన్ తో బ్యాటింగ్ చేస్తాడు అండ్ రన్స్ కూడా మినిమం థర్టీ టు ఫార్టీ రన్స్ అయితే కంపల్సరీ చేయగలుగుతాడు సో బ్యాటింగ్ పరంగా అయితే మీరు రోహిత్ శర్మ సూర్యకుమార్ యాదవ్ నితీష్ రాణా రాహుల్ త్రిపాటి ఈ నలుగురిని కంపల్సరీగా తీసుకోవచ్చు ఈశాన్ కిషన్ ని కీపింగ్ పరంగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక తర్వాత ఆల్రౌండర్స్ విషయానికి వస్తే షకీబుల్ హసన్ షకీబుల్ హసన్ బ్యాటింగ్ పరంగా బౌలింగ్ పరంగా రెండు విధాలుగా టీమ్ కి బాగా హెల్ప్ ఫుల్ అవుతాడు అండ్ కోల్కతా తరఫున ద బెస్ట్ ఆల్రౌండర్ షకీబుల్ హసన్ అని చెప్పుకోవాలి ఇక తర్వాత ఆండ్రూ రసెల్ రసెల్ కూడా మంచి ఆల్రౌండర్ బౌలింగ్ బాగా వేస్తున్నాడు బ్యాటింగ్ కూడా బాగా ఆడుతున్నాడు సో కీ ఫ్యాక్టర్గా మీకు ఎక్కువ పాయింట్స్ రావాలంటే ఆండ్రూ రసెల్ మీరు తీసుకోవచ్చు అండ్ సో ఇద్దరు ప్లేయర్స్ని కోల్కతా తరఫున తీసుకున్నాం మరి ఒక ప్లేయర్ ముంబై తరఫున కూడా ఉండాలి కాబట్టి హార్దిక్ పాండ్యాని పిక్ చేసుకోవచ్చు హార్దిక్ పాండ్యా దగ్గర ఉన్న నెగిటివ్ ఏంటంటే బౌలింగ్ ఏట్లేదు సో ఓన్లీ బ్యాటింగ్ పరంగా హార్దిక్ పాండ్యాన్ యూస్ చేస్తున్నారు కాబట్టి మనకు అక్కడే కొంచెం పాయింట్స్ దొరుకుతాయి ఇన్ కేస్ హార్దిక్ పాండ్యా కూడా బౌలింగ్ వేయాల్సి వస్తే మీకు చాలా బెస్ట్ అని చెప్పుకోవాలి ఇక తర్వాత బౌలింగ్ పరంగా మనం చూస్తే ప్యాట్ క్యూమిన్స్ ప్యాట్ కిమీన్స్ చాలా మంచి కీ ఫ్యాక్టర్ ఉన్న బౌలర్ ఇతను లైన్ అండ్ లెంత్ బాగుంటుంది అండ్ ఎక్కువగా ఫోకస్ తో బౌలింగ్ చేస్తాడు ఫేస్ కూడా చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తాడు అండ్ వికెట్స్ తీసే క్యాపబిలిటీ కూడా ప్యాట్ కిమీన్స్ దగ్గర ఉంది క్యాచెస్ పడతాడు అండ్ మరో పక్క రన్స్ కూడా చేయగలుగుతాడు బ్యాటింగ్ వస్తే ఇక తర్వాత ట్రెన్ బోల్ట్ మరియు బుమ్రా వీళ్ళిద్దరైతే హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి టీంలో ఎందుకంటే ఫేస్ బౌలింగ్ ముంబైకి స్ట్రాంగ్ అంటే దాని కారణం బోల్ట్ మరియు బుమ్రా ఒక రైట్ ఆర్మ్ ఫేస్ బౌలింగ్ ఒక లెఫ్ట్ హార్మ్ ఫేస్ బౌలింగ్ వీళ్ళ అటాకింగ్ వల్లనే ఎక్కువగా వికెట్స్ వస్తుంటాయి ఇక మొత్తంగా నా డ్రీమ్ ఎలవెన్ ఫ్యాంటసీ టీమ్ వచ్చేసి ఇషాన్ కిషన్ రోహిత్ శర్మ సూర్యకుమార్ యాదవ్ నితీష్ రాణా రాహుల్ త్రిపాఠి షకీబుల్ హసన్ ఆండ్రూ రసేల్ హార్దిక్ పాండ్యా ప్యాట్ క్యూమీస్ ట్రెన్ బోల్ట్ బుమ్రా అండ్ ఈ టీంలో కెప్టెన్ వచ్చేసి రోహిత్ శర్మ కెప్టెన్ అండ్ వైస్ కెప్టెన్ వచ్చేసి షకబుల్ ఇక సెకండ్ టీమ్ ఒకసారి ఇప్పుడు చూద్దాం ఇక నా డ్రీమ్ ఇలెవెన్ ఫ్యాంటసీ టీమ్ టూ వచ్చేసి దినేష్ కార్తిక్ ఇషాన్ కిషన్ వీళ్ళిద్దరిని కీపర్స్గా సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ బ్యాటింగ్ పరంగా రోహిత్ శర్మ ఇయాన్ మోర్గాన్ నితీష్ రానా శుభం గిల్ ఈ ముగ్గురు ఈ నలుగురు అయితే నేను సెలెక్ట్ చేసుకుంటాను ఎందుకంటే రోహిత్ శర్మ ఫామ్ లో ఉన్నాడు అండ్ ఇయాన్ మోర్గాన్ కూడా ఒకవేళ డెత్ ఓవర్స్ లో బాగా హిట్టింగ్ చేస్తే స్కోర్ ఎక్కువ వస్తుంది అండ్ నితీష్ రాణా శుభం గిల్ ఓపెనర్స్ వస్తున్నారు అండ్ బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళిద్దరు సెటిల్గా ఆడాన్ని మనకు పాయింట్స్ ఎక్కువగా వస్తాయి ఇక తర్వాత ఆల్రౌండర్స్ విషయానికి వచ్చేసరికి ఒకటి షకీబుల్ హసన్ తీసుకోవచ్చు సెకండ్ వచ్చేసి పొలాడ్ని తీసుకోవచ్చు ఈ ఇద్దరు ప్లేయర్స్ అయితే సెట్గా పర్ఫార్మెన్స్ చేస్తారు ఇక బౌలింగ్ పరంగా బుమ్రా నేను తీసుకుంటా ఇక తర్వాత బుమ్రా తర్వాత ప్రసిద్ధి కృష్ణని తీసుకోవచ్చు ఆ తర్వాత మ్యాక్రో జాన్సన్ మ్యాక్రో జాన్సన్ ఎందుకంటే లెఫ్ట్ ఆమ్ ఫేస్ బౌలింగ్ చేస్తున్నాడు అని తను లాస్ట్ లో టూ వికెట్స్ తీశాడు ఫస్ట్ ఓవర్లో ఎక్కువ రన్స్ ఇచ్చినా అని తర్వాత కంట్రోల్గా బౌలింగ్ చేయగలిగాడు ప్రసిద్ధ క్రిష్ఠన్ గురించి మనకు తెలిసిందే లైన్లో చాలా అద్భుతంగా వేస్తాడు బుమ్రా కూడా మనకు తెలిసిందే సో మొత్తంగా చూసారు కదండి డ్రీమ్ ఎలవెన్ ఫ్యాంటసీ టీమ్ టూ వచ్చేసి దినేష్ కార్తిక్ ఇషాన్ కిషన్ బ్యాటింగ్ పరంగా రోహిత్ శర్మ ఇయాన్ మోర్గా నితీష్ రానా శుభమన్ గిల్ ఇక ఆల్రౌండర్స్ విషయానికి వచ్చేసరికి షకీబుల్ హసన్ పొలాడ్ బౌలింగ్ విషయానికి వచ్చేసరికి బుమ్రా ప్రసిద్ధ్ క్రిషన్ మైక్రో జెన్సన్ సో ఈ టీంలో వచ్చేసి కెప్టెన్గా నేనైతే శుభమన్ గిల్ని తీసుకుంటాను అండ్ వైస్ కెప్టెన్ వచ్చేసి రోహిత్ శర్మని పెట్టుకుంటాను సో మీరు కూడా మీ ఫేవరెట్ టీం ఏదైనా అనుకుంటే కమెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి అండ్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ అయితే నేను మెన్షన్ చేస్తాను సో ఐపీఎల్ టూ థౌసండ్ వన్ అప్డేట్స్ మీరు ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నా నాకు ఏమైనా సెషన్స్ ఇవ్వాలనుకుంటున్నా మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో లో పర్సనల్గా మెసేజ్ చేయొచ్చు అండ్ మరిన్ని ఇలాంటి డ్రీమ్ టీమ్ ఐపీఎల్ టూ మ్యాచ్ రివ్యూ అనాలిసిస్ తీసుకోవాలనుకుంటున్నా సరే మాదం తెలుగు ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి